బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఒక్కసారిగా తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల్లో పోలింగ్ వాతావరణం ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అంతా ఓట్లు వేసుకుంటున్నారు. ఇక ఓట్లు వేసే కార్యక్రమం ఇక్కడ మొదలైంది తెలంగాణ రాష్ట్రం వేదికగా. పోలింగ్ నాడు సరిగ్గా ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జున సాగర్ డ్యామ్ పై తమ పరిధిలోకి ఫెన్సింగ్ వేసుకోవడాన్ని ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరడం జరిగింది. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్ డ్యామ్ పై వెళ్ళడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులను ఏపీ ఇరిగేషన్ అధికారులను సైతం వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేట్లు వేసి మరీ అడ్డుకుంటున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినట్లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై చాలా సీరియస్ గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. అలాగే ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి కనీసం సెక్యూరిటీ కల్పించేందుకు వెళ్తే అక్కడికి కూడా రానివ్వకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న తరుణంలో ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అటు తెలంగాణ పోలీసులు ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దీంతో భారీ ఎత్తున బలగాలు పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏంటి ఎన్నికల పోలింగ్ ఒకవైపున జరుగుతుంటే ఇలాంటి టైంలో రాజకీయ చర్యలు ఏంటి అని అంతా అవాక్కవుతున్నారు. ఇక మరికొందరైతే ఇది కేసీఆర్ వ్యూహమేనని, కావాల్సుకుని తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఏదో రగిలించే ప్రయత్నం చేస్తున్నారని, ఎలాగో ఓటమి చెందుతాడు కాబట్టి ఓడిపోతున్నానని తెలిసి జీర్ణించుకోలేక యుద్ధం మొదలుపెట్టాడు అంటూ మరికొందరు అంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. పై అధికారుల కంప్లైంట్ కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసుల సహకారంతో సాగర్ డ్యాంపై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలోకి ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, దీనికి రక్షణగా పోలీసులను వెళ్లేందుకు అనుమతి లేకుండా ఎక్కడికక్కడ గేట్లు మూసేసుకుంటూ తెలంగాణ పోలీసులు నిర్వర్తిస్తున్న ఈ చర్య చాలా దారుణం అంటూ వసూల ఏపీ రియాక్ట్ అవుతుంది. ఇక దీనిపై పై అధికారులకు ట్రిబ్యునల్కు కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. పోలింగ్ నాడు రేపొద్దున ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అన్నది మరో 3-4 రోజుల్లో తేలుతుంది. కానీ ఎగ్జాక్ట్గా తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగానే ఇక్కడ డ్యామ్ వైపుకు పోలీసులు రావడం ఎవరు వీళ్ళకు అలా ఆదేశాలు ఇచ్చింది, దీని వెనుక ఉన్నది ముఖ్యమంత్రేనా అంటే ఖచ్చితంగా అవునంటున్నారు. సాగర్ డ్యాంపై పోలీసుల హడావుడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ సాగర్ డ్యాంపై పోలీసులు డ్రామా ఆడుతున్నారని, ఇది పక్కా కేసీఆర్ గారి పనేనన్నారు. ఓడిపోతానని తెలిసి కేసీఆర్కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పెద్దల నుంచి కూడా వస్తుంది. మీ రాజకీయాల వైపు మేము రావడప్పుడు మా రాజకీయాల వైపు కానీ మమ్మల్ని అనవసరంగా గెలిపితే మాత్రం బాగుండదు అంటూ కూడా వాళ్ళు చాలా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక టచ్ చేస్తే ఇక ఎవరి వల్ల కాదు, అలా ఉంటుంది రాజకీయం. వాళ్ళు గనక మాటల యుద్ధం మొదలు పెడితే దాన్ని తట్టుకోవడం ఏ రాష్ట్ర పెద్దలకు కూడా వీలు కాదు. పర్ఫెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళదేదో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని అనవసరంగా లాగడం కరెక్ట్ కాదు. అది మీ ఎన్నికల రోజు వాళ్ళపై వాళ్ళ పోలీసులను ఇరుకాట పెట్టడం, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, పూర్తి అటెన్షన్ మార్చాలి అనే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అనేది ప్రజానికం అంతా గ్రహించాలి. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.